హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము మునగాకు పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఔషధ గుణాలు చాలా ఉంటాయండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది, కంటి సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. సో మన బాడీలో రోగ నిరోధక శక్తిని చాలా పెంచుతుంది. కాల్షియం కంటెంట్ కానీ, ప్రోటీన్ కంటెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పౌడర్, యాక్చువల్గా ఆకు దొరికితే ఫ్రెష్ లీవ్స్ వాడడం చాలా బెటర్ అండి. కానీ అందరికీ అందుబాటులో ఉండదు కదండి. సో అందరింట్లో మునగ చెట్టు ఉండదు. సో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఫ్రెష్ లీవ్స్ వాడుకుంటే బెటర్. సో లేని వాళ్ళు ఇలా ఆకుని దొరికినప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నారంటే, సో వాటిని మీరు కావాలి అనుకుంటే వేడి నీళ్ళలో కొంచెం వేసుకొని తాగేయచ్చు. లేదు అంటే చపాతీ పిండి తడిపినప్పుడు కొంచెం ఈ పొడి వేసేసుకోవచ్చు. అలాగే మీరు మునగాకు రైస్ చేసుకోవచ్చు. దీంతో ఇందులో కొంచెం కరివేపాకు పొడి వేసేసుకొని కొంచెం వెల్లుల్లి, ఉప్పు, కారం వేశారు అంటే మునగాకు కర్రీ పౌడర్ అవుతుంది. సో అలా రకరకాలుగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి పౌడర్ చేసి పెట్టుకున్నారు అంటే. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ముందుగా మునగ ఆకుని తీసుకొని, సో చూస్తున్నారు కదండి, ఇలా దొరికినప్పుడు నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. సో వాష్ చేసేసుకొని మనము ఎండబెట్టుకోవాలి. సో ఎండలో కాకుండా నీడలోనే ఎండబెట్టుకోవాలండి వీటిని మనము. సో నేను ఇక్కడ వాష్ చేసేసి ఒక జాలీలో వేసాను, సో దట్ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుందని చెప్పేసి. సో ఇలా కాడలు, లేత కాడలు ఉంటే పర్వాలేదండి, అలానే ఉంచేసుకోవచ్చు. సో ఇలా వాష్ చేసేసిన తర్వాత దీన్ని మనము ఒక డ్రై క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు, పేపర్ పైన, దేనిపైన అయినా సరే ఇలా కొంచెం వేసేసి ఎండబెట్టేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ పేపర్ పైన వేసాను, మీరు కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే సో వాటర్ అనేది క్లాత్ కానీ పేపర్ కానీ అబ్జార్బ్ చేసేసి తొందరగా డ్రై అయిపోతుంది. సో నీడలోనే ఎండబెట్టేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇది ఒక 2 days తర్వాత ఇలా అయింది. సో ప్రస్తుతానికి ఇది వర్షాకాలం కదండి. సో వర్షాకాలంలో కూడా చాలా యూజ్ అవుతుందండి. సో మనకి ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుందన్నమాట. సో ఇది నెక్స్ట్ డే. సో ఇంకొంచెం డ్రై అయిపోయింది, చూస్తున్నారు కదండి. ఇంకా మనం పౌడర్ చేసేసుకోవచ్చు దీన్ని. సో మీరు నలిపి చూస్తే మీకు ఆకులు అనేవి బ్రేక్ అవుతున్నాయి, చూస్తున్నారు కదండి. సో దీన్ని కొంచెం రోస్ట్ చేయాలండి, ఒక 2 నిమిషాలు. ఎందుకు అంటే సో కొంచెం నమ్ము మాయిశ్చర్ ఏమన్నా ఇన్ కేస్ ఉంటే పోవడం కోసం అన్నమాట. సో మళ్ళీ మనకి పొడి చేసిన తర్వాత బూజు పట్టడం అలా కాకుండా ఒక 2 నిమిషాలు, 2-3 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ అలా ఏమైనా తడి ఉంటే పోవడం కోసం అన్నమాట. సో ఇలా ఒక 2-3 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసేసి చల్లారిన తర్వాత చల్లార్చుకోవాలండి. సో ఇంకా మనకి ఇంకొంచెం క్రిస్పీగా అవుతాయి. సో వీటిని మనం బ్లెండర్లో వేసేసుకోవాలి. సో ఇలా మనం పౌడర్ని చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి చాలా సింపుల్గా, యాక్చువల్గా మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ మనం ఇంట్లో చేసుకుంటే మన సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అంతేనండి, మన ప్యూర్ మునగాకు పౌడర్ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో కొంచెం వేడి నీళ్ళల్లో చెప్పాను కదండి, వేసుకొని తాగారు అంటే డైలీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో మీరు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మీకు ఎందులో కావాలి అనుకుంటే అందులో వాడుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే మునగాకుతో చాలా రకాల రెసిపీస్ చేశానండి, దాని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.